మరొక విషయం ఏంటంటే మన దగ్గర ఇంటికి ఒక సంఘం, ఇంటికి ఒక దొంగ నాయకులు పైసల కోసం ఇప్పుడు దగ్గర వచ్చింది తీవ్రవారి డబ్బుల కోసం కక్కుడి పంటలు ఆదివాసీ సోదరుల ద్వారా ఆదివాసీ సంపక పూజలకు ఈ వేదిక నుంచి నేను ఒక నైవేద్యం చేస్తున్నాను. ఈసారి ఏ సంఘకు ఒక రూపాయి ఇయ్యద్దు, ఉద్యమం కోసం ఇవ్వాలని సందర్భంగా అన్యాయం జరిగాయి. ఎట్టి పరిస్థితిలో కూడా మనకు వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో వారు ఖచ్చితంగా లంబడులతో కలిసి ఉంటారు. లంబాడితో డబ్బులు కక్కుకొని మన సమాచారాన్ని చెప్తారు. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉన్నారని కూడా నేను మరొకసారి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మీరందరూ ఈ సరిలో ఇంత దూరము మేము ప్రయత్నం వస్తేనే మాకు ఇబ్బంది అవుతుంది. మీరు ఎంత ఇబ్బంది అయినా ఆదివాసుల సమస్యల కోసం మీరు వచ్చినారు. కాబట్టి ఖచ్చితంగా మీ సమస్య ఏదైతే ఉందో అది రేపు ప్రధానమంత్రికి 11:20 అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సమస్యలను నిజపడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరొక్కసారి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మిగతా ఇప్పుడు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా పొట్టాలు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా పురోల పట్టు ఏదైతే పొట్టాలు ఉన్నాయో అవి తీసుకొని మీరు చక్కగా పోయి మన దేవుళ్ళ తండ్రికి లంబడులని తొందరగా మేము దుంగిపోయి వచ్చినాము, తొందరగా తీయాలని దేవులకు మొక్కుంటూ పోవాలని కూడా ఒక్కసారి నా అక్కలకు, నా చెల్లెలకు, నా అన్నదమ్ములకు, నా తమ్ములకు, దాదులకు, మీడియా మిత్రులకు అందరికి కూడా మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తున్నాను.